చెప్పేసి ప్రెస్ కాన్ఫరెన్స్ రాస్తారు. అదే నామకే వస్తుంది ముగియదు. జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ అనేది అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మా చాలా గొప్ప మేధావి యొక్క వ్యవసాయ అగ్రికల్చర్కి సంబంధించి కాబట్టి వారు ఎప్పుడు కూడా మనకు అందుబాటులో లేకపోవడం కాబట్టి ఈసారి ఉన్నారు. కత్లపూర్లో ఒక ప్రోగ్రామ్ పెట్టడం వల్ల లేట్ అయింది కానీ ఏ విధంగానైనా అంత గొప్ప మేధావి సలహాలు సూచనలు తీసుకొని ఈ యొక్క కమిటీలో ఉన్న జిల్లా స్థాయి అధికారులు ఉంటే ఇక్కడికి వస్తారు కాబట్టి ఒక ప్లాన్తో ముందుకెళ్ళాలి. వారి మెసేజ్ అనేది ప్రజలకు ఉపయోగపడాలి. అదేవిధంగా అధికారులు కూడా ఒక నిర్ణయాత్మకమైన ప్రణాళికతో ముందుకెళ్ళాలని వారి సూచనలు ఆ విధంగా ఉంటాయి. మేము ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా ఎప్పుడు అగ్రికల్చర్ గురించి మాట్లాడతారు కాబట్టి నేను స్వయంగా నాకు కూడా ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని వారిని తీసుకోవడం వల్ల ఈ ఆలస్యం అనేది జరిగింది కాబట్టి ఏర్పడినప్పటి నుండి ఇదే మొదటిసారి రావడం కాబట్టి వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులకు మా వ్యవసాయ కమిటీలో ఉన్న సభ్యులు పెద్దలు రాజేందర్ రావు గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి కూడా పాత్రికేయ సోదరులకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కమిటీలో దీనిని వైస్ చైర్మన్ గారు అధ్యక్షత వహించాల్సిందిగా అంచనా వేయబడింది. ఈ రబీలో ఖరీఫ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద 5434 భూసార మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షా కేంద్రానికి మట్టి నమూనాలను పంపించడం జరిగింది సార్. పరీక్షా ఫలితాలను కూడా వచ్చాయి ఖరీఫ్. అవి అందరి రైతులకు అందజేయడమైనది. మండలానికి ఒక గ్రామం చొప్పున ఈ రబీలో కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని 95 క్షేత్ర ప్రదర్శనలు రబీలో చేస్తున్నాం సార్. పంట బీమా పథకం కింద ఖరీఫ్లో పంట కాలంలో గాను 24476 మంది రైతులు 15819 రూపాయల చొప్పున బ్యాంకుల్లో జమ చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 1,03,025 మంది రైతులకు రైతు బీమా కింద నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 753 మంది టార్గెట్ తీసుకుంటుంది ఎంత ఏడు పర్ హెక్టార్ అనుకుంటున్నాం. కూర్చోండి మన అన్ని అబ్సల్యూట్ నెంబర్స్ కాదు. దీంతో మన ప్రొడక్టివిటీ గురించి ఏం చెప్పలేదు. ఇంకొక లక్ష టన్ను ఎక్కువ వేస్తాం ఎక్కువ వస్తుందో తెలియదు, లక్ష టన్ను తక్కువ వస్తుందో తెలియదు. మనకి ఈ డిపార్ట్మెంట్లో ఇది అవసరమైన ఇన్ఫర్మేషన్ ఎంత వచ్చింది ఎంత పంపిణీ చేసింది కానీ ఒక అగ్రికల్చర్ మీద మనం మాట్లాడినప్పుడు మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాము, మనకు ఎంత ఇల్లు వస్తున్నది ఒకటి, మరి మనం పెట్టుబడి పెట్టినంత ఇల్లు వస్తలేదు కాబట్టి ఎక్కడెక్కడ మనకు కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి అంటే ఎక్కడ సమస్యలు ఉన్నాయి అనేది తెలుసుకుంటే మనం ఆ సమస్యలను అడ్రస్ చేస్తే మనకు అనుకున్న టార్గెట్ ఇల్లు వస్తుంది. ఇల్లు అంటే ఇన్కమ్ అనుకోండి, ఏది ఏమైనా మనం ఇన్కమ్ కూడా చేయాల్సిన ఇల్లు రెండు పంటలు ఉంటే అగ్రిగేట్ ఇన్కమ్ ఇన్ ఇయర్ అనొచ్చు. ఒక రైతు స్మాల్ ఫార్మర్ నేనేమనుకుంటే ప్రిడామినెంట్లీ స్మాల్ ఫార్మర్. ఈ జిల్లా యావరేజ్ ఫార్మింగ్ సైజ్ ఎంత మేడం? 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు యావరేజ్. టెక్నాలజీ అడాప్షన్ మరి మీరు చేస్తుంటారు బాగా చేస్తుంది ఏది? ఇప్పుడు నమూనాలు సేకరించి మనకు భూసార పరీక్షలు చేసి ఇవన్నీ కూడా పైగా మనకు గిట్టుబాటు తరవాల్సి రావడం దొరకదు ఎక్కువ వేరుగులు వేయకుండా. మరి స్మాల్ ఫార్మరే కానీ ప్రిడామినెంట్లీ ఉన్నప్పుడు మనకు మీరు చెప్పిన ప్రకారం అయితే మనకు విత్తనాలు కానీ ఎరువులు కానీ షార్టేజ్ అయితే లేదనేది అర్థమవుతున్నా. ఇవన్నీ అబ్సల్యూట్ టర్మ్సే కానీ నాకు తెలియదు బేసిక్ ఐటమ్. ఇవన్నీ ఉన్నప్పుడు మనం వాటాన్ని ఏమింగ్ మనం ఏం లక్ష్యంగా తీసుకుంటున్నాము? స్మాల్ ఫార్మర్ ఎకానమీ యొక్క స్మాల్ ఫార్మర్ ఫార్మింగ్లో ఈల్డ్ ఇంక్రీజ్ కావాలనుకుంటున్నారా? మీరు లేకపోతే ఇక్కడ మనం వాళ్ళకు సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోయింది కాబట్టి వేరే మెజర్ తీసుకొని సాయిల్ ప్రొడక్టివిటీ పెంచడానికి వరకు ఆర్గానిక్ మ్యాటర్ కావాలనుకుంటున్నారా? లేకపోతే ఇరిగేషన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏ ఇష్యూస్తో మనకి కన్స్టెంట్ ఉంటుంది? నెంబర్ 1 పాయింట్.
తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక అన్ని నీళ్లు పుష్కలమైనవి, కాళేశ్వరం వచ్చినాయి, అన్నీ సాధించినాక, అన్ని వనరులు అయినాక అన్ని అభివృద్ధిలో అగ్రగామి అవుతుంది. అయినప్పుడు కూడా మనం ఏం చేస్తాం, క్షేత్రస్థాయిలో పోతలేం, ఉన్న కాడనే సరిదిద్దుకొని సరిపుచ్చుతున్నాం. కానీ రైతులను ఏ రైతు అయినా కొత్త తరం కోరుకుంటుండు, కొత్త తరం చేద్దామనుకుంటుండు, వాళ్ళను ఆ వైపున మళ్ళించడానికి మనం ప్రయత్నం చేస్తలేమనే ఆ లోపం మన దాంట్లో 100% ఉన్నదానే నేను చెప్తాను. వాళ్ళకు అగ్రికల్చర్ ఒక కూరగాయలు పెట్టుకుంటుండ్రు, వాళ్ళు 10 గుంటలు పెట్టుకుంటే 1,02,000 వస్తున్నాయి. ఒక 4 ఎకరాల వరి పండిస్తే 20,000 వస్తున్నాయి. దానిని అటు మోటివేట్ చేసే ప్రయత్నం మనం చేస్తలేము. ఏమున్నా మనము ఈ ఎరువులు ఎక్కువ చల్లుదామా, మందులు ఎక్కువ చల్లుదామా, ఫెర్టిలైజర్, రైతు క్షీణిస్తుండు, భూమి క్షీణిస్తుంది, రైతు క్షీణిస్తుండు. దానికి అవగాహన కొన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. వారికి శాస్త్రవేత్త, వారికి అన్ని అనుభవం ఉన్నది. రైతుకి ఎలా అయితే లాభం జరుగుతుంది, ఏది ఎలా అయితే మనం ముందుకు జరుగుతాడో, వాడు ప్రాఫిట్లు ఉండాలి. ప్రాఫిట్లు ఉండాలంటే ఏం చేయాలి? మనం మీరు చెప్తున్నారు అగ్రికల్చరే ప్యాడీ అంటున్నారు. మనం ఒక 10 మందినైనా మార్పగలుగుతారు. బండనే కొడితే శిల్ప అవుతుంది, రైతు ఈజీగా అవుతాడు. ఆ లోకంగా ఆలోచన చేస్తలేం మనం. ఏదున్నా మనము కంప్యూటర్లల్లో ఇక్కడ మనం ఒక క్షేత్రస్థాయికి పోకుంటే ఇక్కడనే ఉండి మనం పని చేసి కంప్లీట్ చేస్తున్నాం తప్ప రైతును అవగాహన కల్పిస్తలేం. అవగాహన కల్పించకపోతేనే అవగాహన రైతంతోనే ప్రతి రైతు మరణిస్తుండు, మిరప రైతు మరణిస్తుండు. కొంతమంది అత్యధికంగా పెట్టుబడి పెట్టి రాలేని పరిస్థితులనే ఈ పరిస్థితి కల్పిస్తుండ్రు. క్షేత్రస్థాయిల వై మీరు ఇది చేసే తప్పండి, ఈ కెమికల్ చదువు చల్లకండి, ఈ ఈ ఫర్టిలైజర్ అధికంగా వాడకండి, వాడితే నష్టపోతారు అని ఇనిషియల్ స్టేజ్నే మన యంత్రాంగం ఉన్నది. మన యంత్రాంగం లేకుండే వ్యవసాయ శాఖలో ఇప్పుడు యంత్రాంగం ఉన్నది, అన్ని తీర్ల అన్ని సమకూర్చిండ్రు. అయినా కూడా ఈ దుస్థితి వచ్చడానికి మనలో లోపం ఉన్నది, సరిదిద్దుకునే బాధ్యత మనపై ఉన్నది. క్షేత్రస్థాయిలో పని చేయండి, క్షేత్రస్థాయిలో పోయి పనితీరును మార్చుకున్నప్పుడే రైతుకు లాభం జరుగుతుంది, ప్రభుత్వానికి మీకు మాకు అందరికీ మంచి పేరు వస్తుంది. ఉన్నది ట్రక్కులు దొరకలేని పరిస్థితి ఉంటుంది, దాన్ని ఇప్పటి సందే ఇనిషియల్గా మనం పంట మార్పిడి కోసం ఈ వ్యవసాయ సంఘంగా మన జగిత్యాల నుంచే, మనకు జగిత్యాల అంటే గొప్ప జిల్లా, ఎప్పటికో పసుపు అయినా మిర్చి అయినా ఏదైనా మామిడి తోట అంటూ మార్నింగ్ మీరే ఫోన్ చేశారు. నాకు 2 బస్తాలు మాకు యూరియా ఇవ్వండి, కొంచెం మీరు కూడా ట్రై చేయండి, ఫార్మర్స్ చెప్పండి 1 బస్తా చాలు అని కొంచెం మా వైపు కూడా దృష్టి పెట్టండి. 100% చెప్తాం మేడం, అది మీరు డాక్టర్ ప్రైవేట్ మందిస్తారు. ఎక్కడెక్కడ ఆయన ఏమి కోరుకుంటుందనేది డిసగ్రిగేట్ లెవర్ ఇలాంటి క్షేత్ర స్థాయిలో మనకు తెలుస్తుంది. అది మన జిల్లాలో కూర్చుంటే తెలియదు, మిమ్మల్ని కూడా తప్పటానికి వీల్లేదు. మనకున్నటువంటి రీసెర్చ్ లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ పొలాల్సిన వాళ్ళు కానీ మన డిపార్ట్మెంట్స్ కానీ చాలామంది ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా మన ఏయూలు, వాళ్ళకి అనుసంధానం చేసి మీరు అన్నట్టుగా ఎక్కడ మనకు ఈ పొటెన్షియల్ వీళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ వచ్చింది అని తెలుసుకుంటే ఇట్ ఫస్ట్ స్టెప్ టు గో డీపర్ కదా. జస్ట్ షేరింగ్ విత్ యూ, నాకు తెలియదు మీరు అందరూ వీళ్ళు ఇంక్రీజ్ ఎట్లయిందో తెలియదు. మనం అబ్సల్యూట్గా మనం ఇన్ని ఎరువులు కుమ్మరించలేం కాబట్టి అయిందా, లేకపోతే ఈ ఎరువులు కుమ్మరించుకుంటూ పోతే వీళ్ళు ఇంక్రీజ్ అవుతుందా? మీరు ఆయన అట్లా బాగా ఫర్ట్ అయ్యేవాళ్ళు మంచిది రాలని అవగాహన ఇవ్వాలి. ఇంకోవైపు మనం ఎక్కడెక్కడైతే మల్టిపుల్ క్రాప్ డైవర్సిటీ కావాలి, డైవర్సిఫికేషన్ బాగా ఉంది జిల్లా అన్నది అన్ని నేను నమ్ముతున్నా. బట్ అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి? అట్లా ఉన్నప్పుడు అంత మంచి డైవర్సిటీ కూడా ఫార్మర్ విధంగా కూడా రిసిప్టివ్గా ఉన్నప్పుడు ఇట్లా ఎరువులు ఉపయోగించాక మనం తెచ్చుకుంటూ వాడి వీళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటూ పోదామా, నీళ్ళు ఇచ్చుకుంటూ ఎరువులు ఇచ్చుకుంటూ పోదామా? అంతే కదా, కాదు కదా. అది ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాకుండా ఎక్కడ కంపేర్ టు అడ్వాంటేజ్ ఉంది హార్టికల్చర్? బెంగళూరు చాలా పెద్ద జిల్లా, యాక్చువల్లీ బికమ్ హాబ్. బెంగళూరులో పొటెన్షియల్ చాలా ఉంది, కోఆపరేటివ్ సెక్టర్లో కూడా మనం ఒక మీటింగ్లో పెట్టుకున్నాం అక్కడ, పురాతన మహారాష్ట్ర నుంచి వాళ్ళు తీసుకొచ్చి
అట్లా దీని డైవర్సిఫికేషన్ అనేది లాంగ్ టర్మ్ ఎట్లా చేయాలనేది ఆలోచన చేయాలి. చేసినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ వన్ ఏమంటారు ఒకటే రైట్ మోనోకల్చర్ ఇప్పుడు నడుస్తుంది రైస్, దీని నుంచి బయటపడాలంటే వాట్ యూఆర్ డూయింగ్ హియర్ ఇట్ ఇంక్రీజ్ దట్ మోనోకల్చర్ డిక్రీజ్ చేయడం కొరకు కాదు మనం ఇచ్చేది. కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, ఎరువులు తొందరగా ఇస్తున్నాం, ఇన్ అదర్ వే విఆర్ ప్రమోటింగ్ డెఫినెట్లీ ప్రమోటింగ్ హోమోజీనియస్ మోర్ రైస్ కల్టివేషన్. అందుకే ఫార్మర్ పార్టీ పోతుంది. పోకుండా ఏం చేయాలంటే నువ్వు ఇంత చేసిన ఇంత చేస్తే తప్ప ఇంత చెప్పడమే సరిపోదు. దీనికి ప్రత్యామ్నాయంగా మన ఒక ప్యాకేజీ ఉంది, ప్యాకేజీలు ఉన్నాయి. ఎందుకంటే జిల్లా జగిత్యాల జిల్లా కాదు, యూనివర్సల్ జిల్లా ఒకటే కాదు కదా, చాలా చోట్ల డిఫరెన్సెస్ ఉన్నాయి. అవునా కదా, సాయిల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఫార్మర్స్ పంటలు వేసుకునే డిఫరెన్సెస్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా చేసుకుంటూ రీజనల్గా మనం కనుక ఈ ట్రాన్స్ఫార్మింగ్ టువర్స్ డైవర్సిఫికేషన్ కనుక చేసినట్టయితే ఫార్మింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ స్టెబిలైజ్ అవుతుంది, ఫార్మర్ ఇన్కమ్ ఎక్కువ వస్తుందని మనం ప్రూవ్ చేసినట్టయితే ఫార్మర్ డెఫినెట్లీ గుడ్. ఫార్మర్ ర్యాషనల్ థింకింగ్ ఎప్పుడైనా కానీ మనం మనం ఏమైనా కానీ మనం కన్విన్స్ చేయాలి కదా. అట్లనే అనేది మనకు కాపీ పేస్ట్ వద్దు, కాపీ వేసుకొచ్చి పేస్ట్ చేసి చదవడం కాదు. దాని భవిష్యత్తులో ఏ విధంగా మనం ప్రణాళికలు వేసుకొని రైతులను లాభాల బాటలో తీర్చిదిద్దాలి, ఒక మార్పు అనేది కనబడాలని చెప్పేసి ఫైనల్ మోడల్ ఒక అవగాహన రావాలి, మంచి మార్పు రావాలి, జగిత్యాల జిల్లా ప్రాంతం అభివృద్ధి చెందాలి. కాబట్టి సమగ్రంగా రూరల్ గ్రామీణ ప్రజలు ఉంటారు, 2 ఎకరాల నుంచి మొదలు పెడితే చిన్న ఫార్మర్నే తీసుకుంటున్నాం మనం. కాబట్టి ఆ ఫార్మర్ ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేది మిమ్మల్ని ప్రణాళికలు వేసుకోమన్నారు. కాబట్టి మీరు ఇచ్చే యూరియా ఎంత వచ్చింది, ఎంత పంపినా ఈ కాఫీ పేస్ట్ కాకుండా ఈ విధంగా మీరు ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళని ఒక రైతులను ఒక్క విలేజ్ తీసుకొని చిన్న విలేజ్ తీసుకొని ఒక యూనిటీగా తీసుకొచ్చి చేంజెస్ అనేది పంపించాలి అని చెప్పి సార్ ఇంకోదాకా మాట్లాడిన మోడల్ వాల్యూ అంతా ఇదే. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ ఎనిమల్ హస్బెండరీ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా డిఎఫ్ఓ వారు ఉన్నారు, అందరూ కూడా ఫిష్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది సార్, వాళ్ళు కూడా మరి మీరు ఎన్ని చేపలు వేసారు అందులో వాళ్ళు ఎవరు ఉంటారు, వారు సొసైటీ వాళ్ళు లాభం జరిగే విధంగా ఉండాలి, అవి కాపాడాలి. ఇంకా మీరు ప్రభుత్వం నుండి అక్కడ నుండి వచ్చే చిన్న చిన్న సైజు కాకుండా మంచి నాణ్యత వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఇప్పుడు అన్ని కాళేశ్వరం నుంచి వరకు మొదలుకొని ఇక్కడ వరకు రిజర్వేర్లో ప్రతి దాంట్లో చేపల పెంపకం అనేది ఎక్కువ జరగాలి, అది కూడా ఆదాయాన్ని ఇచ్చే విధంగా ఉండాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మీద ఉన్న పేపర్ చూసినాం. ఆ విధంగా మన జైత్యాలలో ఉన్నది మీరు ఒక ప్రణాళిక వేసుకుని దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ గురించి సార్ మొత్తం డిస్కస్ జరిగింది. కాబట్టి ఇంకొకటి ఫారెస్ట్ సంబంధించి అడవిలో ఉన్న మొక్కలను మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, అదేవిధంగా ఉన్న మొక్కలను కొట్టివేయదు, మొక్కలు ఏం చూడడం దట్టమైన అరణ్యాలుగా మార్చాలి. మొన్ననే పల్లె ప్రగతి చేపట్టున్నాం, అదే పల్లె ప్రగతి ఒక ఉద్యమంలా చేపట్టి ఈరోజు గ్రామాలన్నీ స్వచ్ఛంగా మారింది. అదే ఒక ప్రణాళికబద్ధంగా ఒక రైతును కూడా మనం ఈరోజు సమన్వయపరుస్తూ అభివృద్ధిలో ముందుండే విధంగా మీరు అందరూ కూడా ఒక యూనిటీగా ఒక ప్లాన్ అనేది వేసుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారి ఉద్దేశం నా ఉద్దేశాన్ని కూడా ఒక జిల్లా పరిషత్లో మీటింగ్ జరిగిందంటే ఆశామర్షి కాదు, ఒక చేంజ్ అనేది కనబడాలి, మనం ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాం అని చెప్పేసి ఇంతవరకు డిస్కస్ జరిగింది. కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్ గారు ముఖ్యంగా ఉన్న అరణ్యాలు ఎక్కడ ఉన్నా డిస్టిక్లో అవి పోనివ్వకుండా పోయిన వాటిలో రిప్లేస్ చేయండి, ఉన్న దగ్గర మీరు తప్పకుండా యాక్షన్ తీసుకోండి.